గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్పీడ్ టాలీవుడ్ అందరికంటే వేగంగా మీ ముందుకు. అయితే ఈరోజు మన మూవీ చూస్తుంటే దాని వచ్చేసి అయితే నేనైతే రాధేశ్యామ్ సాంగ్ అయితే చూడలేదు. ఇప్పుడైతే నేను సాంగ్ అయితే చూసేసినాను అనమాట. స్టార్టింగ్లోనైతే డైలాగ్తో నా ఎంట్రీ మన ప్రభాస్ అన్న గారు వివత్సంగా అయితే ఉన్నారు. నాకైతే ఫుల్ అయితే హ్యాపీగా అయిపోయినా. ఇంకా లవ్ యాంగిల్ అయితే మళ్ళీ అయితే మనకి రాబోతుంది రాధేశ్యామ్లో. ఇంకా డార్లింగ్ మిర్చి తర్వాత ఇది ఒక రేంజ్లో ఉండే లవ్ స్టోరీ అయితే రాబోతుంది అనమాట. దీంట్లో నా లవ్ యాంగిల్ ఒక రేంజ్లో అయితే ఉంది. కిస్ సీన్ కూడా సూపర్గా అయితే ఉంది. అయితే మరి నాకైతే పిచ్చికి పిచ్చికి అయితే నచ్చేసింది సాంగ్. ఇంకా అంటే నిన్న కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు మరణించడం వల్ల అయితే మనకి సాంగ్ అనేది పోస్ట్పోన్ అయితే వేసినారు. ఈరోజు మనకి ఉదయం 11 గంటలకు అయితే వేసినారనమాట. సాంగ్ అయితే ఇంకా కన్ఫర్మ్ బాగా అయితే నచ్చేసింది. 100%లోనైతే మనకి 99% అయితే నాకైతే నచ్చేసింది అనమాట. ఇంకా అంతే. ఇంకా మెయిన్ షార్ట్స్ వచ్చేసి లవ్ షార్ట్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. వాళ్ళు సీన్స్ కానీ కెమిస్ట్రీ కానీ వాళ్ళ మధ్యలో ఉండే కెమిస్ట్రీ కానీ పూజ హెగ్డే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ప్రభాస్ అన్న గారిది కెమిస్ట్రీ అయితే సూపర్గా అయితే వర్క్ అవుతుంది. అంటే వర్క్ అయ్యేలాగా ఉంది నాకు తెలిసి. ఇంకా మూవీ చూసిన తర్వాత ఎట్లుందో అనేది తర్వాత అయితే చెప్దాము. ఇప్పటికైతే సాంగ్ అయితే నచ్చేసింది. మీరు ఎంజాయ్ చేసేయండి. సాంగ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అనమాట. ఇంకా ఇంతే ఈరోజు సాంగ్. మరి ఇంకా రియాక్షన్ ఏ రియాక్షన్ కనుక నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి కమెంట్ కొట్టండి. మీకోసం ఇంత హబ్ మాల్ బయట అయితే నిమ్మడి రియాక్షన్ అయితే పెడుతున్నాను. నచ్చితే లైక్ కొట్టండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి, ఎందుకంటే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఎంతో కావాలి నాకు. అయితే మరి ఇంకా ఇంత ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా నచ్చితే లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కలుస్తాం మన నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.